నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో విద్యుత్ కోత సమస్య అంతగా లేదన్న ఎస్వీ మోహన్ కృష్ణ, మధురానగర్ లో సబ్స్టేషన్ పనులు పూర్తయితే సమస్య ఉండదని వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ కొనసాగిన ఈసేవా ఉద్యోగుల ఆందోళన, లెనిన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపిన ఉద్యోగులు. నేటి తరం నేతలకు ఆదర్శప్రాయుడు సుందరయ్య, ఘన నివాళులు అర్పించిన సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. జేసీ ఉప్పలకు ఘన వీడ్కోలు, జేసీని సత్కరించిన కలెక్టర్ రిజ్వీ మార్పులకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించాలని సూచన. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బదిలీ అయిన జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జేసీని కలెక్టర్ రిజ్వీ ఘనంగా సన్మానించారు. మార్పులకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్గా, సంయుక్త కలెక్టర్గా జిల్లాలో పనిచేసిన గౌరవ్ ఉప్పల్ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వాహక సంచాలకునిగా బదిలీ అయిన నేపథ్యంలో సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఎస్ఎం రిజ్వీ మాట్లాడుతూ, దేశంలో రెవెన్యూ శాఖకు 600 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రభుత్వ పరిపాలనలో ఈ శాఖ చాలా కీలకమైందన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రెవెన్యూ సేవలు సత్వరం అందేలా చూడాలని, తద్వారా ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. జిల్లాలో ధాన్య కొనుగోలు ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఏపీ ఆన్లైన్ మీ సేవల ద్వారా వచ్చిన పెండింగ్లో ఉన్న 100,000 వినతులను పరిష్కరించడంలో ఉప్పల్ కృషి చేశారని రిజ్వీ కొనియాడారు. ఆల్మోస్ట్ 600 ఇయర్స్ అయిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వర్కర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూటర్ మనసు బందోబస్తు ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సో అందరిలో రాజుల కోసం పనిచేసాము. ఆ తర్వాత అనంతరం ఉప్పల్ మాట్లాడుతూ, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. To work under him, directly under him, in the particular collector joint collector relationship will be a lot of interactions, revenue issues, civil supplies issues, patti issue mida collector garu review untundi. And then finally, whenever I interacted, the conclusion was that I know nothing and everything I need to learn again. నగరంలో విద్యుత్ కోత సమస్య పెద్దగా లేదని సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ కృష్ణ తెలిపారు. ముత్యాలంపాడు పరిధిలోని మధురానగర్, పటమట దర్శిపేట, బృందావన్ కాలనీ తదితర ప్రాంతాల్లో సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి పూర్తయితే ఈ ప్రాంతాల్లో కూడా విద్యుత్ కోత సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. మధురానగర్లో 2-3 రోజుల్లో సమస్య చక్కబడుతుందని ఆయన వివరించారు. 9:30 నుంచి 2:00 వరకు ఒక ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియా 1 అవర్ కన్నా ఎక్కువ మించకుండా 1 అవర్ లోపే ఉంటుంది. సో ఆ కట్టు తప్పక విధించాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సిటీలో
సిటీలో యాక్చువల్గా సిటీలో పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ మన బృందావన కాలనీ ఉంది కదా, బృందావన కాలనీలో ఏరియాలో కూడా అక్కడ లోడు అధికంగా ఉండటం వల్ల ఆ ఏరియాలో కూడా మనం ఒక సబ్స్టేషన్ ప్లాన్ చేసాము. పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు సాగుతామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకిచ్చే ఘన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై భవిష్యత్తులో మరిన్ని ఆందోళన చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పుచ్చలపల్లి సుందరయ్య 27వ వర్ధంతి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గవర్నర్పేట లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, కోలాటాలు, విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పుచ్చలపల్లి చూపిన బాటను ఎప్పటికీ గుర్తుంచుకోవడానికే వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కుటుంబానికే కాదు సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని ఆయన నుంచే నేర్చుకోవాలన్నారు. దక్షిణ భారతదేశంలోనే పేద, బలహీన, బడుగు వర్గాల కోసం దున్నేవాడికే భూమి వంటి అనేక పోరాటాలు చేసిన ఉద్యమ నేత పుచ్చలపల్లి అన్నారు. యువతకు ఆయన మార్గం అనుసరణీయమన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పేదలకు భూములు పంచే విషయంలో హామీలు ఇవ్వటం తప్పించి ఆచరణలో విఫలమయ్యారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏటా పేదలకు భూములు పెంచుతామని చెప్పి కాగితాలు చూపించారు కానీ భూములు ఇవ్వలేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. ఒక అర్థంలో అజాతశత్రు అనే మాట కరెక్ట్. ఆయన ఎంత ఎత్తుకెదిగాడంటే కొంతమంది ఆయన చావును కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నాశనం చేసే దానికోసం వాడుకోవచ్చు వచ్చారు. నాకు బాగా గుర్తుంది సుందరిగా చనిపోగానే జలగ మంగళరావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే సుందరిగా చాలా గొప్ప నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు అంటే ఇంకా ఆయన చచ్చిపోయాడు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి ఉండదు అన్నాడు. ఆయన పొగిడినట్టే పొగిడాడు అన్ని, కానీ సారాంశంలో చెప్పింది ఏంటంటే సుందరయ్య గారు లేడు కాబట్టి కమ్యూనిస్ట్ లేదు అన్నారు. మనం సమాధానం చెప్పాము అన్నాడు. ఆనాడు కాదు ఈనాడు కూడా చెప్తున్నాం, సుందరయ్య గారు చాలా గొప్ప నాయకుడు, కానీ సుందరయ్య గారితో మొత్తం కమ్యూనిస్టులు అంతా ఉన్నారు, సుందరయ్య గారితో మొత్తం సిపిఎం పార్టీ అంతా ఉంది, సుందరయ్య గారితో సిపిఎం పార్టీ పోద్దని కూడా పొరపాటు. ఇది సుందరయ్య పార్టీ, సుందరయ్య నిర్మించిన పార్టీ, సుందరయ్య నిర్మించిన నాయకులు కార్యకర్తలు 100,000 మంది ఉన్నారు, సుందరయ్యతో సమాప్తమయ్యే పార్టీ కాదని. తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈసేవ ఉద్యోగులు నగరంలో మానవహారం నిర్వహించారు. తమ సమస్యల పట్ల డిఎంసి యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా ఈసేవ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. లెనిన్ సెంటర్లో ఈసేవా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి ఈసేవా ఉద్యోగులంతా సమ్మె చేస్తున్నారని తెలిపారు. డిఎంసి యాజమాన్యం ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మీ సేవ లాంచ్ ఉపయోగించి మీ సేవ యొక్క సర్వీసెస్ని ఉపయోగించే క్రమంలో కొత్తగా సర్వీస్లో ఉన్న వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతానని చెప్పేసి ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి పిలవటాన్ని మేము వ్యతిరేకించాం. అందులో భాగంగా ఆ స్కిల్ టెస్ట్కి ఇంటర్వ్యూ హాజరు కానందుకు 10 మందిని ఉద్యోగాల నుంచి పక్కన పెట్టడం, అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రధానమైనటువంటి హక్కు ఏదైతే మెటర్నిటీ లీవ్ ఉందో, మెటర్నిటీ లీవ్ అనంతరం వచ్చినటువంటి మహిళా ఉద్యోగులు 10 మందిని కూడా ఇప్పటివరకు విధుల్లోకి తీసుకోకుండా కాంట్రాక్టర్ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము పరిష్కారం చేయడం కోసం అధికారులు చుట్టూ తిరిగినప్పుడు కూడా అధికారుల నుంచి వైపు కానీ కాంట్రాక్టర్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేని పక్షంలోనే మేము గత్యంతరం లేని పరిస్థితి ఈరోజు నిర్వాధిక సమ్మెకు తీయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవన అమలు పరిచే క్రమంలో ఇక్కడ కాంట్రాక్టర్కి మీరు ఆదేశాలు జారీ చేయాలని, లేని పక్షంలో వెంటనే డిఎంసి యాజమాన్యంతో మా ఉద్యోగుల సమక్షంలో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడానికి చొరవ చూపాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకి ఈ సమ్మె ఉధృతానికి ఇక్కడ అధికారులు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.